చాలా బాధేస్తుంది. మాట్లాడితే దాడి, నోరు విప్పితే కేసులు, రాత్రిలో పోలీసులు గోడ దూకి మీ ఇంటికి వస్తారు. ఈ పోలీసులు ఎక్స్పర్టైజ్ చేశారు తమ్ముళ్ళు ఈ మధ్య గోడలు దూకడం. నేను చెప్పాను, ఎవరైనా సరే పోలీసులు కూడా చెప్తున్నా చట్ట ప్రకారం పనిచేయండి, చట్టాన్ని ఉల్లంఘిస్తే సంవత్సరం తర్వాత మళ్ళా మీ భరతం పడ్డానికి సిద్ధంగా ఉంటా. నేను అందరు అధికారులు పోలీసు అధికారులు తప్పుడు వ్యక్తులు కాదు. కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఇలాంటి సైకో చెప్పింది చేసి వాళ్ళ పనులు కూడా చేసుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను అన్నీ కూడా మొత్తం రాసి పెడుతున్నాం ఈ జాతకాలన్నీ. ఇక్కడ ఒకరిద్దరు ఉన్నారు, ఒక డిఐజీ ఒక అతను ఉన్నాడు, పెద్ద గొప్ప నాయకుడు అనుకుంటున్నాడు. నువ్వు చేసే పనులకి ఒకటే హెచ్చరిస్తున్నా, దొడ్డి దారిన పనిచేసే రఘురామరెడ్డి గుర్తుపెట్టుకో, నీ చిట్టా ఇప్పేరు తొందరలో వస్తుంది. పోలీస్ అధికారనే వ్యక్తి చట్ట ప్రకారం పనిచేయాలి. కనీసం నీకు గౌరవం లేకపోయినా నువ్వు వేసుకున్న పోలీస్ బట్టలకైనా గౌరవించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈ రాష్ట్రంలో మనం అందరం కలిసి, ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పేదవాడు భరించలేని సమస్యలు వచ్చాయి, ఇవన్నీ కూడా రోజు రోజుకు మీరు చూస్తున్నారు. నిన్న జరిగిన రెండు సంఘటనలు, ఒకటి పట్టభద్రుల ఎన్నిక, రెండోది నేను మొన్న పంచాంగంలో చెప్పాను. ముందుగానే పట్టభద్రుల ఎన్నికలోనే పంచాంగం కూడా చెప్పేశారని చెప్పాను. నూతన సంవత్సరం ఉగాది గిఫ్ట్గా నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళా మనమే గెలిచాం, తొలి విజయం. ఇది గాలి మాత్రమే, రేపు రాబోయే రోజులే సునామీ. ఈ సునామీని అడ్డుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోండి, కొట్టుకొని పోవడం ఖాయం, అడ్రస్ గల్లంతు కావడం కూడా ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తూ, ఇప్పుడే మీరు వచ్చిన ఉత్సాహంలో ఇక్కడ క్రాకర్స్ కాలిస్తే నలుగురు కార్యకర్తలు కూడా ఇబ్బంది లేదు, ఆ కాంట్రాక్టర్స్ వాళ్ళు పాపం వాళ్ళు కూడా నేను కనుక్కున్నాను, ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాను, ఒక ఇద్దరికి బాగుంది, ఇంకొక ఇద్దరికి కొంచెం ఇదిగా ఉంది, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, వారి ఆరోగ్యం కూడా బాగుపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఏది ఏమైనా మన కోసం వచ్చిన వ్యక్తులు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అందుకే నేను డాక్టర్తో మాట్లాడాను అని చెప్పి మీకు తెలియజేస్తూ, మరొక్కసారి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరూ ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలి. ఈరోజు గిరిధర్ రెడ్డి అయితే యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల్లో నిరంతరం ఉండే వ్యక్తి, ఈ సమాజానికి సేవ చేయాలనే తపనుండే వ్యక్తి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, మీ సేవాదళ అధ్యక్షుడే మీ పార్టీకి రాజీనామా చేశాడంటే మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ, మీ అందరికి కూడా ఈ కార్యక్రమానికి చేసిన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీ అందరినీ మరొకసారి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అందరు కూర్చోండి అయ్యా.
అందరూ అందరూ కూర్చోవాలి, కూర్చొని ఉండాలి.